నటన ఎవరికి కావాలి బాసు, అందాల విందు కావాలి అని ఫీల్ అయ్యే నిర్మాతలకు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు ఈ హాట్ బేబ్స్. చూపించే వయస్సు, కవ్వించే అందాలు మాలో ఉన్నాయి, మీదే ఆలస్యం అంటూ ఇలా రెచ్చగొట్టే ఫోజుల్లో ఫోటోలు మీడియాకి లీక్ చేస్తున్నారు. ఇంతకీ ఈ కసక పాపలెవరో తెలుసా? ఆయిషా శర్మ అంటే ఎవ్వరికీ పెద్దగా తెలీదు, కానీ కింగ్ ఫిషర్ క్యాలెండర్ బేబీ అంటే మాత్రం ఎవ్వరికైనా తెలుస్తుంది. రామ్ చరణ్ సినిమా చిరుతలో హీరోయిన్ గా చేసిన నేహా శర్మ చెల్లె ఈ ఆయిషా శర్మ. ప్రస్తుతం పాపకి సినీ ఛాన్సులు లేవు, ఎలాగైనా సరే బాలీవుడ్ లో లెగ్ పెట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. హాట్ హాట్ ఫోటోషూట్లతో ఈ చిన్నది రెచ్చిపోయి చూపించిన అందాలు సినిమా వాళ్లను ఆకట్టుకోలేదు, కానీ సరసాల సోగ్గాడు విజయ్ మాల్యా కంట్లో పడింది. 2016 కింగ్ ఫిషర్ క్యాలెండర్ లో ఆయిషా అందాలను విచ్చలవిడిగా చూపించాడు, దీంతో పాప సెక్సీ ఫిగర్ గా మారిపోయింది. అయినా కానీ సినీ ఛాన్సులు లేవు. రన్ రాజా రన్ సినిమాలో శర్వానంద్ సరసన నటించిన హీరోయిన్ సిరత్ కపూర్ ఇప్పుడు ఇలా హాట్ అందాలతో రెచ్చగొడుతుంది. ప్రస్తుతం నాగార్జున సరసన రాజుగారి గది 2 నటిస్తున్న సెక్సీ కపూర్ ఛాన్స్ ఇస్తే మరింత చూపిస్తానన్నట్లు ఓ యాడ్ షూట్ లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇక వైట్ షర్ట్ లో రెచ్చిపోతున్న ఈ చిన్నదాన్ని గుర్తుపట్టారా? తమిళ హీరో జీవా నటించిన రంగం సినిమాతో కాస్త గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా తర్వాత తమిళంలో పలు సినిమాలు చేసింది. తెలుగులోను నిన్ను కలిశాక, బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ వంటి చిన్న చెదగా సినిమాల్లో నటించింది. సౌత్ లో సక్సెస్ లేకపోవడంతో బాలీవుడ్ కి మకాం మార్చేసింది, అక్కడ అంతంత మాత్రమే, దీంతో పాప రూట్ మార్చేసింది. సెన్సేషన్ కావాలంటే సెక్సీ భామ అనిపించుకోవాలని ఇలా రెచ్చగొడుతుంది. హాయ్ వ్యూయర్స్, అలరించే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయండి మరి.